మన ఇంటిలో ఉన్న వైర్స్ నుండి స్మోక్ రావటం అలాగే వైర్స్ నుండి ఫైర్ రావటం వంటివి చూస్తూ ఉంటాం. ఇలా స్మోక్ రావటం అలాగే ఫైర్ రావటం మనం బాగా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఇలా జరగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అలాగే ఓవర్లోడ్. మన ఇంటిలో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు ఇలా ఫైర్ రావటం లేదా స్మోక్ రావటం వంటివి జరుగుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే ఓవర్లోడ్ వల్ల మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఉన్నవారికి కూడా ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి డ్యామేజ్ ఏమీ కాకుండా ఉండేందుకే మన హౌస్కి వైర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఎంసీబీలను ఫిక్స్ చేస్తారు. ఓవర్లోడ్ కండిషన్ అప్పుడు అలాగే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ ఎంసీబీలు హౌస్లో ఉన్న ఎలక్ట్రిక్ పవర్ని ఆఫ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎంసీబీ ఆఫ్ అయిందో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఏదో ఒక దగ్గర షార్ట్ సర్క్యూట్ అయిందని లేదా ఓవర్లోడ్ అయిందని. మొత్తం అంతా సరిగా చెక్ చేసిన తర్వాత ఏమైనా ఫాల్ట్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఈ ఎంసీబీని ఆన్ చేయాలి. సరే, సరిగ్గా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రమే ఈ ఎంసీబీ ఆటోమేటిక్గా ఎలా ఆఫ్ అవుతుంది? అసలు ఎంసీబీ అంటే ఏంటి, ఈ ఎంసీబీ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అన్న విషయం గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసీబీ యొక్క వర్కింగ్ తెలుసుకునే ముందు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి. అసలు ఇంతకీ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, అలాగే ఓవర్లోడ్ అంటే ఏంటి, ఈ రెండు విషయాల గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఈ వీడియోని కొంతవరకు స్కిప్ చేసి చూడండి. సరే, ముందుగా ఓవర్లోడ్ కండిషన్ అంటే ఏంటో చూద్దాం. మన దగ్గర ఒక వైర్ ఉంది, ఆ వైర్లో ఎలక్ట్రిక్ పవర్ పాస్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ వైర్కి మనం ఒక లైట్ బల్బ్ని కనెక్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఈ లైట్ వెలగడానికి కావలసిన పవర్ ఈ వైర్ గుండా వస్తుంది. వైర్లో ఎలక్ట్రిక్ పవర్ ఫ్లో అవుతూ ఉంది కాబట్టి వైర్ కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే వైర్కి మనం ఒక 5 బల్బ్స్ని కనెక్ట్ చేసామనుకుందాం. ఇప్పుడు ఈ 5 బల్బ్స్కి కావలసిన పవర్ ఈ ఒక్క వైర్ గుండా మాత్రమే వస్తుంది. మొదటిసారి మనం ఒక బల్బ్ని మాత్రమే కనెక్ట్ చేసాం, ఆ ఒక బల్బ్కి కావలసిన పవర్ తక్కువ కాబట్టి వైర్ యొక్క టెంపరేచర్ కూడా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మనం 5 బల్బ్స్ని కనెక్ట్ చేసాం, ఆ 5 బల్బ్స్కి కావలసిన పవర్ బాగా ఎక్కువ కాబట్టి వైర్ యొక్క టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్కి కాపర్ వైర్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ఇన్సులేషన్ మెల్ట్ అయ్యి ఫైర్ వస్తుంది. ఇలా జరిగేదాన్నే ఓవర్లోడ్ కండిషన్ అంటాం. సరే, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. మన హౌస్లో ముఖ్యంగా 2 వైర్స్ ఉంటాయి, ఒకటి ఫేస్ వైర్, మరొకటి న్యూట్రల్ వైర్. ఈ ఫేస్ వైర్ని అలాగే న్యూట్రల్ వైర్ని కలిపి జాయింట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అయితే ఎవరు కావాలని 2 వైర్స్ని జాయింట్ చేయరు. కానీ మనం హౌస్లో ఎలక్ట్రిక్ పవర్ మీద కొన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటాం, అటువంటప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వటం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇంతకుముందు వైర్లో ఎంత పవర్ అయితే పాస్ అయిందో దానికి 10 నుండి 100 రెట్ల పవర్ ఒక్కసారిగా రిలీజ్ అయ్యి వైర్లో పాస్ అవుతుంది. దీని కారణంగా మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఎంసీబీ అంటే ఏంటో చూద్దాం. ఎంసీబీ అనేది ఈ డివైస్ యొక్క షార్ట్కట్ నేమ్. దీన్నే మనం మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. ఈ ఎంసీబీలు 5 రకాలు, బి టైప్, సి టైప్, డి టైప్, కే టైప్, అలాగే జెడ్ టైప్. మనం ఎక్కువగా అయితే బి టైప్ మరియు సి టైప్ ఎంసీబీలను చూస్తూ ఉంటాం. ఎంసీబీ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2 ఎంసీబీలు ఉన్నాయి, ఒక దానిపైన B16 అని మరొక దానిపైన C10 అని ఉంది. బి అని ఉంటే అది బి టైప్కి చెందిన ఎంసీబీ అని అర్థం, అలాగే సి అని ఉంటే అది సి టైప్కి చెందిన ఎంసీబీ అని అర్థం. అలాగే ప్రక్రమ నెంబర్ ఎంసీబీ ఎంత పవర్ని అలౌ చేస్తుంది అన్నది ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఉంటే ఆ ఎంసీబీ 10 ఆంప్స్ కరెంట్ని అలౌ చేస్తుంది. ఒకవేళ 10 ఆంప్స్ కంటే ఎక్కువ కరెంట్ కనుక ఈ ఎంసీబీ గుండా ట్రావెల్ అయితే ఈ ఎంసీబీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దాంతో మన హౌస్లో పవర్ మొత్తం ఆఫ్ అవుతుంది. ఎంసీబీని ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ స్విచ్నే యాక్చువేటర్ లివర్ అంటాం. ఈ మొత్తం భాగాన్ని యాక్చువేటర్ మెకానిజం అంటాం. ఇక్కడ నెంబర్ 3 అని కనిపిస్తున్న ఈ 2 పార్ట్స్ కూడా ఎంసీబీ ట్రిప్ అవ్వకముందు ఈ 2 అంటుకొని ఉంటాయి. ఈ 2 వాటిని మనం టెర్మినల్స్ అంటాం. ఈ పార్ట్ని బై మెటాలిక్ స్ట్రిప్ అంటాం, ఈ పార్ట్ని క్యాలిబ్రేషన్ అంటాం. ఇక్కడ ఈ కాయిల్ని సోలెనాయిడ్ కాయిల్ అంటాం, అలాగే ఈ భాగాన్ని ఆర్క్ డివైడర్ అంటాం. సరే, ఈ టెర్మినల్స్కి మనం ఫేస్ వైర్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్
ఈ టెర్మినల్ నుండి ఈ సోలెనాయిడ్ కాయిల్‌కు వస్తుంది. ఇక్కడ నంబర్ 3 అని కనిపిస్తున్న ఈ రెండు పార్ట్స్ కూడా మొదట్లో అంటుకొని ఉంటాయి. ఈ కాయిల్ నుండి ఎలక్ట్రిక్ పవర్ ఈ పార్ట్స్ గుండా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఈ బైమెటాలిక్ స్ట్రిప్‌లోకి వస్తుంది. ఈ మెటాలిక్ స్ట్రిప్ నుండి ఈ టెర్మినల్ గుండా పవర్ బయటకు వస్తుంది. ఈ MCB లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఒక మెకానిజం జరుగుతుంది, అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు మరొక మెకానిజం జరుగుతుంది. అందులో ముందుగా ఓవర్లోడ్ కండిషన్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం. మన దగ్గర రెక్టాంగిల్ షేప్ లో ఉన్న స్టీల్ మెటల్ అలాగే కాపర్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని మనం హీట్ చేసాం అనుకుందాం. కాపర్ మెటల్ హీట్ కి రియాక్ట్ అయ్యి దాని లెంత్ కొంచెం పెరుగుతుంది, స్టీల్ మెటల్ మాత్రం అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మెటల్స్ ని మనం జాయింట్ చేసి హీట్ చేసాం అనుకుందాం. హీట్ చేసాం కాబట్టి కాపర్ మెటల్ యొక్క లెంత్ కొంచెం పెరగాలి, కానీ కాపర్ మెటల్ స్టీల్ తో జాయింట్ చేసి ఉంది కాబట్టి ఈ మెటల్ మొత్తం ఈ విధంగా బెండ్ అవుతుంది. ఈ మొత్తం మెటల్ ని మనం బై మెటాలిక్ స్ట్రిప్ అంటాం, అంటే ఈ పార్ట్. ఇక్కడ నెంబర్ 2 అని కనిపిస్తున్న ఈ పార్ట్ కి అలాగే ఈ లివర్ కి మధ్య స్ప్రింగ్ కనెక్షన్ ఉంటుంది. మొదట్లో ఈ భాగం పైకి ఉంటుంది, ఈ భాగంపై కొంచెం ఫోర్స్ పడినా ఈ భాగం మొత్తం కిందకి మూవ్ అవుతుంది. ఈ భాగానికి ఈ లివర్ కి స్ప్రింగ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ లివర్ కూడా కిందకి స్ట్రిప్ అవుతుంది, అంటే MCB ఆఫ్ అవుతుంది. ఈ మెటాలిక్ స్ట్రిప్ కి అలాగే ఈ పార్ట్ కి మధ్య వైర్ ఉంటుంది. ఓవర్లోడ్ కండిషన్ అప్పుడు ఎక్కువ ఎలక్ట్రిక్ పవర్ ఈ మెటాలిక్ స్ట్రిప్ గుండా ఫ్లో అవుతుంది. హై ఎలక్ట్రిక్ పవర్ ఈ స్ట్రిప్ గుండా ఫ్లో అవటం వల్ల ఈ మెటాలిక్ స్ట్రిప్ బాగా హీట్ అవుతుంది, దాంతో ఈ స్ట్రిప్ కిందకి బెండ్ అవుతుంది. అలా కిందకి బెండ్ అవటం వల్ల ఈ వైర్ ఈ పార్ట్ ని కిందకి లాగుతుంది. అలా కిందకి లాగటం వల్ల ఈ యాక్చువేటర్ లివర్ కిందకి టర్న్ అవుతుంది, అంటే MCB ఆఫ్ అవుతుంది. అదే సమయంలో ఈ రెండు పార్ట్స్ కూడా సపరేట్ అవుతాయి. అలా సపరేట్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఆర్క్ రిలీజ్ అవుతుంది. ఆ ఆర్క్ ఇలా ట్రావెల్ అవుతూ ఈ ఆర్క్ ఛాంబర్ దగ్గర చిన్న చిన్న పార్ట్స్కి విడిపోయి నార్మల్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు పార్ట్స్ కూడా సపరేట్ అయ్యాయి కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ కాదు. ఇక్కడ ఈ రెండు పార్ట్స్ కూడా సర్క్యూట్ని బ్రేక్ చేశాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం సర్క్యూట్ బ్రేకర్స్ అంటాం. ప్రతి సర్క్యూట్ బ్రేకర్లో కూడా మూవింగ్ కాంటాక్ట్ అలాగే స్టేషనరీ కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్ బ్రేకర్లో దీన్ని స్టేషనరీ కాంటాక్ట్ అంటాం, దీన్ని మూవింగ్ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వీటి మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. మన దగ్గర ఒక చిన్న స్ప్రింగ్ అలాగే సిలిండర్ షేప్లో ఉన్న ఒక పిన్ అలాగే కాపర్ వైర్ ఉందనుకుందాం. ముందుగా ఒక స్ప్రింగ్ని తీసుకొని ఆ స్ప్రింగ్పై ఈ పిన్ని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటి చుట్టూ కాపర్ వైర్ని కాయిల్స్లో చుడదాం. ఇప్పుడు ఈ కాయిల్కి మనం ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేద్దాం, దాంతో ఈ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కాయిల్కి ఎక్కువ పవర్ని సప్లై చేద్దాం. ఎక్కువ పవర్ని మనం ఇస్తున్నాం కాబట్టి ముందుకంటే కొంచెం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ ఐరన్ పిన్ అట్రాక్ట్ అయ్యి కిందకు వస్తుంది. ఇక్కడ ఈ సోలెనాయిడ్ కాయిల్లో ఎలక్ట్రిక్ పవర్ ఫ్లో అవుతుంది, అంటే ఈ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు బాగా హై పవర్ రిలీజ్ అవుతుంది, దాంతో ఈ కాయిల్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ కాయిల్ మధ్యలో ఉన్న ఐరన్ పిన్ అట్రాక్ట్ అయ్యి కిందకు మూవ్ అవుతుంది. మొదట్లో ఈ భాగం పైకి ఉంటుంది, అంటే ఈ పిన్ని ఆనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పిన్ కిందకు మూవ్ అయిందో ఈ లివర్ కూడా కిందకు మూవ్ అవుతుంది, అంటే ఈ పార్ట్ మొత్తం కిందకు మూవ్ అవుతుంది. దాంతో ఈ యాక్చువేటర్ లివర్ కూడా కిందకి స్ట్రిప్ అవుతుంది, అంటే MCB ఆఫ్ అవుతుంది. అలాగే ఈ రెండు పార్ట్స్ కూడా సపరేట్ అవుతాయి. సేమ్ ముందులానే ఎలక్ట్రిక్ ఆర్క్ రిలీజ్ అవుతుంది. ఆ ఆర్క్ ఈ ఛాంబర్ దగ్గర చిన్న చిన్న పార్ట్స్కి విడిపోతుంది. ఇక్కడ ఈ రెండు పార్ట్స్ కూడా సపరేట్ అయ్యాయి కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ కాదు. సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఈ MCB పవర్ని ఆఫ్ చేస్తుంది. ఇది MCB యొక్క వర్కింగ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.